సమావేశానికి అధ్యక్షుడైనటువంటి కన్నయ్య గారికి మరియు కొదండరామ్ గారికి మరి రాష్ట్ర సభ్యులు అయినటువంటి రవీంద్ర సారి గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ యొక్క యాత్ర ప్రజల గురించి మీ యొక్క సమస్యలను ప్రభుత్వం విననందుకు చేపట్టిన యాత్ర కాబట్టి మీ ప్రజానీకం అందరూ దీన్ని గుర్తించి కోదండరామ్ గారికి మీరు సంపూర్ణ మద్దతు తెలియజేస్తే ఆనాడు రాష్ట్రాన్ని ఎలా సాధించి మీకు పెట్టిండో మీ సమస్యలను కూడా అలా విధంగా తీర్చే కోదండరామ్ గారు. అందుకు మీరు ఎక్కడ పెట్టినా ఆ సమావేశానికి మీరు వచ్చి అతనికి మీరు సంపూర్ణ మద్దతు తెలియజేస్తే అప్పుడు ప్రభుత్వంలో కూడా కదలిక వస్తుంది. ఇప్పటికీ కోదండరామ్ గారు ఎక్కడికి వెళ్ళి ఏ సమస్యల మీద మాట్లాడుతుండో ఆ సమస్యలు పరిష్కారం అవుతుంది. వెంటనే ప్రభుత్వం కూడా ఆ వెంటల మీద రిపోర్టు తెప్పించుకొని కూడా వాటి పరిష్కరింపజేస్తుంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క రేపు సిరిసిల్లలో జరుగు సమావేశానికి కూడా అసహజ జనం మీరు స్వచ్ఛందంగా రావాలి. ఏదో మేము రాజకీయ పార్టీ కాదు, మేము రప్పించదందుకు మిమ్మల్ని పిలిపించదందుకు ఏదో కార్యకర్తలను పెట్టి వ్యాన్లు పెట్టి చెప్పించదందుకు కాదు. కాబట్టి మీ మీద నమ్మకంతోనే కోదండరామ్ సార్ గారు ఈ యొక్క యాత్ర చేపట్టింది. కాబట్టి మీ జనం బలమేరు కోదండరామ్ గారి బలం. కాబట్టి మీరు స్వచ్ఛందంగా వచ్చి రేపు సిరిసిల్లకు అసహిత గ్రామం నుండి తల్లి రావాలి. ఆనాడు రాష్ట్రం గురించి ఎలా పిలుపునిస్తే మీరు కదిలినరో మరోసారి మన పిల్లల ఉద్యోగాల గురించి కానీ, మన నీళ్ళ గురించి కానీ, మన నిధుల గురించి కానీ మరోసారి కదిలితే మన పిల్లలకు నౌకర్లు వస్తాయి, మన నిధులు మన ఖర్చు చేస్తాడు, ఈ అవినీతి తగ్గుతుంది. కాబట్టి మీరందరు జనానికి నేను కోరేది ఒక్కటే ఈ విషయం. కాబట్టి మీరందరూ తల్లి రావాలని చెప్పి మరొక మారు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒక విధంగా ఇప్పుడు సీనియర్ జేఏసీ నాయకులు అడ్వకేట్ అయినటువంటి తిరుమల గౌడ్ గారు మాట్లాడాల్సింది. జై తెలంగాణ. దయచేసి అందరూ ఇంకా కొంచెం గొంతులు పెంచాలన్నా. జై తెలంగాణ. అప్పుడు ఇదే తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని దాదాపు 60 సంవత్సరముల సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ 1969లో 365 మంది తూటాలకు బలి అయితే ఉన్నటి తుది దశ ఉద్యమంలో దాదాపు 800 మంది కొందరు ఆత్మత్యాగాలకు కొందరు ప్రాణాలు తెగించి పోరాడితే వచ్చిన తెలంగాణను ఇప్పుడు అప్పటి ఆంధ్ర పాలకుల కన్నా ఎక్కువగా దోపిడీ చేస్తూ మనల్ని మట్టబెడుతూ ఆచరణకు అమలు కాని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అవి ఒక్కటి కూడా ఇంతవరకు చేయకుండా ఏం చేస్తుండో మనందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల గురించి చేస్తే మన పిల్లవాళ్ళకి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వకుండా అసెంబ్లీ సాక్షిగా సీఎం అయిన తర్వాత 120,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన ఈ సీఎం ఇప్పటి వరకు దాదాపు 60,000 ఉద్యోగాలు రిటైర్మెంట్ తో కలుపుకొని దాదాపు 180,000 ఉద్యోగాలు ఉన్నా కూడా 20,000 మాత్రమే భర్తీ చేసి నిరుద్యోగులను పూర్తిగా మభ్యపెడుతుంది. ఈ తెలంగాణ కాదు మనకు, మరి ఏ ఆకాంక్షల కొరకు ఈ తెలంగాణ సాధించినమో ఆకాంక్షలు ప్రజా ఆకాంక్షలు అమలు చేయాలనే డిమాండ్తో ఇప్పుడు ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళ ఆత్మ ఘోషించే విధంగా ఈ పరిపాలన లేదు కాబట్టి ప్రజాస్వామిక తెలంగాణ కావాలనే డిమాండ్తో గౌరవనీయులు కోదండరామ్ గారు ఈ 2వ దశ యాత్రను రాయన్న శిక్షలను చేపట్టారు. ఈ యాత్రలో భాగం పాల్చుకున్న ప్రతి ఒక్కరికి మేము అభినందనలు చేసి తరఫున తెలియపరుచుకుంటూ రేపు ఇదే సమయం అంటే 5 గంటలకు సిరిసిల్లలో బహిరంగ సభ ఉంది కాబట్టి దయచేసి అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జై తెలంగాణ.
జై తెలంగాణ. విద్యార్థి ఉస్మానియా విద్యార్థి నాయకుల నుండి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని చెప్తుంది కాబట్టి ఎవరైనా లింగ సామిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. రేపు మిగతా వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు రేపు సిరిసిల్లలో అవకాశం ఇద్దాం. దీని తర్వాత కోదండరామ్ సార్ గారు మాట్లాడతారు. ఈరోజు మొన్న చేపట్టినటువంటి అమరుల స్ఫూర్తి యాత్ర పెద్దలు గౌరవనీయులు పొలిటికల్ చేసి కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యాత్ర ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలు గడిచినా ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి ప్రజల సమస్యలు కానీ విద్యార్థుల సమస్యలు కానీ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి అభివృద్ధి పనులు కానీ పట్టించుకోకుండా ప్రజల పాలన గాలికి వదిలేసి కుటుంబ సంక్షేమం కోసమే పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం పైన ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కట్టడానికి ఏదైతే అమరుల త్యాగాల పైన ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు కుటుంబ పాలన కొనసాగుతున్నది. ఈ కుటుంబ పాలనలో ప్రజా వ్యతిరేకతను ఎండగట్టడం కోసమే ఈ యొక్క అమరుల స్ఫూర్తి యాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు అతిథిగా వచ్చినటువంటి కోదండరామ్ సార్ గారు కానీ అదేవిధంగా కో చైర్మన్ పురుషోత్తం సార్ గారు కానీ అదేవిధంగా నా తోటి విద్యార్థి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు కల్లకుర్తి అంజనేయులు కానీ నిజన రమేష్ ముదిరాజు గారు కానీ అదేవిధంగా వినోద్ కుమార్ కానీ అదేవిధంగా సలీం గారి అదేవిధంగా రమేష్ పూసల గారి అందరూ కూడా మా విద్యార్థి నాయకులు కూడా కోదండరామ్ సార్కి ఎల్లవేళలా అన్న దండలుంటూ రక్షణ కవచంగా పనిచేస్తూ ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి మేము పూనుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే తెలంగాణ శాసనసభ మొట్టమొదటి శాసనసభలో 107,000 ఉద్యోగాలు నయం చేసినటువంటి కేసీఆర్ ప్రకటన ఈరోజు గాలి కొల్లేసి ఉద్యోగాలు 107,000 ఒకటే ఎక్కడివి ఊరికొక్కటి కూడా లేదు అందరికీ ఉద్యోగాలు ఎక్కడ సాధ్యమని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు అయ్యా కొడుకు అదేవిధంగా అల్లుడు బిడ్డ కలిసి 4 కోట్ల ప్రజల మీద ఒక దండయాత్ర చేస్తూ ఉన్నారు. వీరి యొక్క ప్రభుత్వ అహంకారాన్ని దించడానికే ఈరోజు మా ఉస్మాన్ యూనివర్సిటీ చేసి ఈరోజు పూనుకోవడం జరిగింది. ఏదైతే సార్ కూడా విద్యార్థి సమస్యల పట్ల నిరుద్యోగ సమస్య అనేకంగా ఉంది ఈ సమస్యను ఎండగడదామని చెప్పి మొన్న హైదరాబాద్ లో నిరుద్యోగ ర్యాలీ పెడితే ఈరోజు సార్ ఇంటి పైన గడ్డపాలతో గొడ్డలతో దాడి చేసేదని దౌర్జన్యంగా ఈ ప్రభుత్వం భావిస్తున్నాం. నీ దగ్గర గడ్డపాలంటే బిడ మా దగ్గర జేసీబీలు ఉన్నాయి దౌర్జన్యంతో నీ ప్రగతి భవన్ కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారమా? ఈరోజు సార్ కు రిటైర్ అయి విశ్రాంతి తీసుకునే దశ ఈ రోజు ఏదైతే 3 సంవత్సరాలు 69 నుండి ఇప్పటి వరకు ఉద్యమం చేసినటువంటి కోదండరామ్ గారు ఈ రోజు విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతంగా మరొక్కసారి తెలంగాణ ప్రజల్లోకి రావడానికి ప్రధాన కారణం మీ దుహంకార పాలన, మీ నిజాం పాలన. ఏదైతే నిజాం పాలన అంతమంది ఇస్తాం, ఈరోజు సీమాంధ్ర ప్రభుత్వాన్ని నిలబెట్టాం, మా ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుందని చెప్పినటువంటి నీవు ఈరోజు పారదర్శకత లేదు, ఏ పాలన కానించి అమ్ముకోవడం మొదలు పెడితే ఈరోజు సామాన్య ప్రజలకు ఏ ఒక్కటి అందకుండా నీ కుటుంబానికే కమిషన్లతో కూరగాయల కానించి కమిషన్లు మొదలు పెడితే ప్రాజెక్టుల కాడ కమిషన్లు తీసుకొని సామాన్య ప్రజలకు ఏ ఒక్కటి ఫలాలు అందకుండా నీ కుటుంబానికి అందిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇంత దౌర్భాగ్యంగా తెలంగాణ పాలిస్తున్నారని ఎవరు కూడా అనుకోలేదు. ఈ కుటుంబ పాలన చేసేటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా నిలబడినటువంటి పరిస్థితి లేదు. మొన్న చూసాం, హర్యానా చూసినాం, యూపీ చూసినాం, అదేవిధంగా రేపు పొద్దున 2019లో ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం, మరొక ప్రత్యామ్నాయ పార్టీ ఖాయం, అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి దిగాలి, ఖచ్చితంగా ఇంకొక ముఖ్యమంత్రి రావాలని ఈ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి ఇదే ప్రజలతోనే మరొక ముఖ్యమంత్రి వస్తారని చెప్పి ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎక్కడన్నా ఉందంటే భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఏదైతే కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించడమో
విద్యార్థి జేఏసీ గా మొన్న కేసీఆర్ ఉస్మాన్ యూనివర్సిటీకి సెంటర్ సెలబ్రేషన్ కి వస్తే అంతకు ముందే 18 తారీఖు ధర్మ యుద్ధం పేరుతో 40 సంఘాల పేరిట మా విద్యార్థి నాయకుల ఆధ్వర్యం అందరిలో ఆర్ట్స్ కళాశాల ముందు కొడుక ఈ రోజు కేసీఆర్ ఉద్యోగాలు ప్రకటించి ఉస్మాన్ యూనివర్సిటీ అడుగులు పెడతామంటే ఎర్ర తివాచితో స్వాగం పలుకుతాం. లేదంటే మీ అహంకార పూరిత ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా నల్ల జెండాలతో నిరసన తెలుస్తామని చెప్తే ఈరోజు కేవలం రాష్ట్రపతి ప్రసంగం ఉండించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం లేకుండానే వెనుదిరినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోదండరాం సార్ నాయకత్వంలో ఈ టీఆర్ఎస్ కు పట్టం కట్టించామో అదే ఖచ్చితంగా సార్ నేతృత్వంలో మా విద్యార్థుల నాయకులు అందరి సమక్షంలో అందరి అండదండలతో అదే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఖచ్చితంగా నీ గద్దించడం ఖాయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ప్రజలకు ఎటువంటి పాలన అందించకుండా ఈ ప్రభుత్వము అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. మేము ఉస్మాన్ యూనివర్సిటీ గారు నోటిఫికేషన్ లేవంటే ఇంత ముందు తెలంగాణ ఉద్యమంలో ఎంసీసీ వరకు ర్యాలీకి అనుమతించేది. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ దాని ముందుకే పోలీసులు వచ్చి కాలేజీలలో హాస్టల్ రూమ్ల మీద కూడా అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీనికి పోవాలంటే ఖచ్చితంగా మనం ఏకం కావాలి. ఈ రాజన్న సిరిసిల్ల రాజన్న సాక్షిగా వేములవాడ సాక్షిగా ఖచ్చితంగా నేను ఒకటే శబ్దం చేస్తా ఉన్నా 2019లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోతరే మరొకసారి గుడికొస్తా అని చెప్పి కూడా శబ్దం చేస్తూ ముగిస్తున్నాను.